వృత్తాసురుడు అనే రాక్షసుడు దేవతలందరినీ ముప్పతిప్పలు పెడుతుండగా ఆ రాక్షసుడిని ఇంద్రుడు వజ్రాయుధంతో సంహరిస్తాడు. మరి ఆ వజ్రాయుధం ఎలా తయారైంది? ఆ రాక్షసుడికి పూర్వజన్మలో పార్వతీదేవి పెట్టిన శాపం ఏంటి? ఇక్కడ వెలసిన ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లి అనే గ్రామంలో శనిశ్చర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని మందేశ్వర ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయానికి దగ్గరలోనే దధీచి మహర్షి ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో దధీచి మహర్షి తపస్సు చేసి శక్తులను పొందాడని పురాణం. అంతేకాకుండా ఇక్కడే దధీచి మహర్షి తన వెన్నెముకను ఇంద్రుడికి వజ్రాయుధంగా ఇచ్చాడని స్థల పురాణం. ఇక పురాణానికి వస్తే, పూర్వం విచిత్రకేతుడు అనే గంధర్వుడు ఆకాశంలో సంచరిస్తూ కైలాసానికి వెళ్ళగా శివుడు తొడపై కూర్చుని ఉన్న పార్వతీదేవిని చూసి నవ్వగా పార్వతీదేవి ఆగ్రహించి, నీవు మరుజన్మలో భూమిపై రాక్షసుడివై జన్మించదు అంటూ శపించగా ఆశాపం కారణంగా అతడు భూలోకంలో వృత్తాసురుడు అను రాక్షసుడిగా జన్మిస్తాడు. అతడు దేవతలందరినీ బాధిస్తుండగా ఇంద్రుడు దధీచి మహర్షిని ప్రార్థించగా అతడు తన వెన్నెముకను వజ్రాయుధంగా ఇవ్వగా దానితో ఇంద్రుడు ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, ఈ ఆలయంలో ప్రధానమైనది శనీశ్వరుడు పూజలందుకుంటుంటాడు. ఈ స్వామికి శని త్రయోదశి రోజున తల్లింత అభిషేకాలు చేస్తే బాధలను తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయానికి శని త్రయోదశి రోజున ఎంతోమంది భక్తులు వచ్చి శనీశ్వరునకు తైలాభిషేకాలు జరిపి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. ఇక్కడ ఆలయానికి దగ్గరలో ఉన్న చిన్న కాలం ఉంటుంది. దీన్ని అశ్వతీర్థం అని కూడా అంటారు. ఈ తీర్థంలో మొదటిగా స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇలా వెలిసిన ఈ స్వామివారిని దర్శనం చేసుకుని సద్రు రోగ రుణ మొదలైన బాధలు ఉండి విముక్తి పొందడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.